చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా టీఆర్ఎస్ కే ఓటేస్తారని చమత్కరించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 18 నెలల పాలనలో తెలంగాణ ప్రభుత్వం చూసిన అభివృద్ది చూసి ఓటేయాలని కోరారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పట్టం కట్టాలన్నారు. హైదరాబాద్ భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ, ప్రత్యర్థులపై సెటైర్లతో కూడిన విమర్శలు, సూటిగా సుత్తి లేకుండా సాగింది కేసీఆర్ ప్రసంగం. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాన్ని పీక్ రేంజ్కి తీసుకెళ్తూ చివరి క్షణాల్లో ఏర్పాటు చేసిన సభకు పార్టీ అధినేత హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్ సభలో కేసీఆర్ హైదరాబాద్ భవిష్యత్తును ఆవిష్కరించారు. భాగ్య నగరాన్ని విశ్వనగరంగా చేయాలంటే టీఆర్ఎస్ కే సాధ్యమన్నారు. మొత్తం 50 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు మీ దగ్గరకు వచ్చి మీ గల్లీ గల్లీ తిరిగిండ్రు, మీ సమస్యలు చూసిండ్రు, తెలుసుకున్నారు, మొత్తం క్రోడీకరణ చేసిండ్రు. అందరం కూడా మేము ముందు చెప్తా ఉన్నాం, నేను కంటున్నది ఒకటే కళ, ఆ కళ చేసి తీరుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము కానీ హైదరాబాదు ఒక విశ్వ నగరం కావాలి, అద్భుతమైన పట్టణం కావాలి, అమెరికాలో డల్లాస్ కంటే కూడా గొప్ప నగరం కావాలి. కేసీఆర్ ఏం చెప్పినా మొండివాడు మీకు తెలుసు, ప్రాణం పోయినా సరే ఈ హైదరాబాద్ జంట నగరాలను బ్రహ్మాండంగా చేస్తానని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ చేసిన పోరాటం, ప్రజలు చేసిన త్యాగాల గురించి వివరించారు. ఇన్నాళ్ళు పరిపాలించిన పాలకులు హైదరాబాద్ కు ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, వీళ్ళు మనకి ఏం చేసిండ్రండి? గవర్నమెంట్ వచ్చి రాగానే ఖమ్మం జిల్లాలో 7 మండలాలు గుంజుకున్నారు. దానికోసం ఏమన్నా వీళ్ళకి ఓటు? మనం గుంజుకున్నోడు చంద్రబాబు నాయుడు, గుంజిచ్చినోడు వెంకయ్య నాయుడు. గుంజుకున్నది టీడీపీ, మన మండలాల గుంజి వాళ్ళకి ఇచ్చింది బీజేపీ. వీళ్ళక ఓటేయాలి మనం. నీళ్లు కావాలి హైదరాబాద్కు, మంచినీళ్ళు కావాలి. హైదరాబాద్ ప్రజలారా దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయండి హైదరాబాద్ నీళ్లు? 170 కిలోమీటర్లు నాగార్జున సాగర్ నుంచి, 200 కిలోమీటర్లు గోదావరి ఎల్లంపల్లి నుంచి. కేంద్ర మంత్రిగా ఉండి కూడా దత్తాత్రేయ అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. సిపిఐ నేత అనవసరమైన సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా చేశారు. మూసీ నదిని ఒక మురికి కంపు నదిగా మార్చిన ఘనత ఈ కాంగ్రెస్ టీడీపీ వాళ్ళది కాదా? దయచేసి ప్రజలు ఆలోచించాలని నేను చెప్తా ఉన్నా. హుసేన్ సాగర్ మంచినీటి జలాశయాన్ని ఒక కాలుష్య కాసారంగా మార్చిన ఘనత వీళ్ళది కాదా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దత్తాత్రేయ గారిని ఒక ఆయన కొంచెం పెద్ద మనిషి అని అభిప్రాయం నాకు కూడా ఉండే, ఆయన కూడా ఇలా అబద్ధాలు మాట్లాడే స్థితికి దిగజారినాడు. దత్తాత్రేయ గారు చెప్తాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కడతా అంటుండు, లేకపోతే కట్టలేడని చెప్తాడు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఎక్కడుందని ప్రశ్నించారు కేసీఆర్. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా టీఆర్ఎస్ కే ఓటేస్తారని చమత్కరించారు. నేను గ్యారంటీగా చెప్తున్నా, భువనేశ్వరి గారు కూడా, ఆమె ఇక్కడనే ఉన్నది కాబట్టి, ఆమెకు నిజాయితీ ఉంది కాబట్టి, తప్పకుండా నిన్న కార్యకర్తలు పోయామని అడిగితే నాకు తెలుసు, నేను కూడా హైదరాబాద్లో మీకే ఓటేస్తా అని చెప్పింది. ఆమె గ్యారంటీ మాకే ఓటేస్తుంది, నువ్వు ఇక్కడ ఉండలేవు కాబట్టి నీకు తెలుస్తలేదు, కానీ మా వదిన మాత్రం గ్యారంటీ మాకే ఓటేస్తుంది. ఆ పరిస్థితి ఉన్నది. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ప్రచారాన్ని కేటీఆర్ ఒంటి చేత్తో నడిపించారని, ఎన్నికలు ముగిసిన తర్వాత తన వద్ద ఉన్న మున్సిపల్ పరిపాలనా శాఖను కేటీఆర్కు అప్పగిస్తారని అన్నారు. కేటి రామారావు నన్న కొడుకు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు, కానీ హైదరాబాద్ ప్రచారం భుజాల మీద చేసుకుని మొత్తం గల్లీ గల్లీ తిరిగిండు. రేపు మున్సిపల్ పరిపాలన శాఖ నా దగ్గరనే ఉన్నది, ఆ శాఖ పిలోనికి ఇచ్చి హైదరాబాద్ నగరాన్ని అతని చేతులనే పెడతా, మొత్తం తిరిగి తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించి రాబోయే 5 ఏళ్లు కీలకమని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.